బ్రెజిల్ అమెరికా దగ్గర ఉన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ నియంతృత్వం వైపుకి వెళ్తుంది అంటే మరొకసారి ప్రెసిడెన్షియల్ రూల్ అధ్యక్ష పాలన వైపుకి వెళ్ళిపోతుందా సైనిక పాలన వైపుకి వెళ్ళిపోతుందా అన్నటువంటి అనుమానాన్ని కలిగించేటువంటి చర్య తాజాగా జరిగింది అక్కడ క్యాబినెట్ ష షఫుల్ చేస్తున్నారు క్యాబినెట్ షఫుల్ టైంలో అర్జెంటుగా టాప్ మిలటరీ కమాండర్స్ ముగ్గురు కూడా రాజీనామా చేశారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ముగ్గురు కూడా రిజైన్ చేశారు యాజ్ అలైజ్ డిజర్ట్ హిమ్ హెడ్ ఆఫ్ ఎన్ అప్హిల్ రి రీలెక్షన్ బ్యాటిల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ దేర్ ఈజ్ ఎ ఫియర్ దట్ జైర్ బోల్సినారో మే అబ్యాండన్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ అది ఆయన మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్కడ రాష్ట్రపతి అధ్యక్ష పాలన వైపుకి తీసుకువెళ్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో రాజీనామాలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మొన్ననే పక్కన వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి ఇష్యూసు వివాదాలు చర్చలు నడుస్తున్నాయి తెలుసు కదా మనకి కరెక్ట్గా ఆ టైంలో ఇప్పుడు కొత్త సమస్య తయారైంది ప్రతిదీ ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా వాటి రియాక్షన్స్ మరొక వైపున మరొక విధంగా మన దగ్గరికి వస్తుండే అన్ని దేశాలకి వస్తుండే కాబట్టి తెలుసుకోదగినటువంటి సమాచారాల్లో ఇది కూడా ఒకటి